ఈయనకు ఇక్కడే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం అలా అయిపోయే అవకాశం ఉందే? పవన్ కళ్యాణ్ లక్ష ఓట్లు పైన మెజార్టీ వస్తాయని చెప్తాం కదా, పిఠాపురం డ్యాన్ సూర్గా టికెట్ పోస్ట్ నెంబర్ వన్ టికెట్ పిఠాపురం, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నెంబర్ వన్ టికెట్ పిఠాపురం టికెట్. పిఠాపురంలో అంత మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కువ, పిఠాపురం అంతా వర్గం అంతా కూడా ఒకటి కలిసి కొట్టుగా ఉంటుంది. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ ఒక వేటర్గా చూడండి, ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు పిఠాపురం వచ్చి. అదేవిధంగా మొన్న నిన్న చూస్తే పేరు నాని గారు అంటున్నారు, పేరు నాని అంటుంది ఆల్రెడీ ఓట్లు వేసే వాళ్ళకంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు అంట. అన్నా పేరు నాని కొడాలి నాని ఇలా అంటే పేటీఎం ఒక లీల కోసం మనం చెప్పేది ఏముందన్నా, వీళ్ళ కోసం చెప్పుకునే అంత మ్యాటర్ లేదు. మనలో పుట్టి మన దగ్గర అక్కడ చేరిన ఎదవలేదు, వీళ్ళ జోడి చూపించాడు ఇది చూపించాడు ఆ ఎదవలు పదవలు ఓట్లు వేసిన జనానికి ఏమైనా న్యాయం చేయమని ఎదవలేదు. చెప్పులు చూపించడం ఇవి చూపించడం మాకెందుకన్నా జనం కోసం ఆలోచించమని మీటింగ్లో ఏదైనా పెట్టుకున్నప్పుడు ఏదైనా సభలో 10 నిమిషాలు మీ ప్రజల కోసం ఆలోచించమనండి. నాడెంత తిన్నాడు ఈడెంత తిన్నాడు ఈ కాదండి మాట్లాడుకునే సమస్య. నెక్స్ట్ టైం వచ్చే రోజుల్లో మొత్తం అందరికీ ఎలా చేయాలన్నా పెద్దలంతా కూడా అడిగిపోతారు. ఇవాళతో పోదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఈడియాలు పెడితే చెప్పులు ఇచ్చి కొట్టి పరిస్థితి. అదేవిధంగా చూస్తే మొన్న అంబటి రాంబాబు గారు అంటారు నిజంగా చంద్రబాబు నాయుడు అలాంటి ఆడవాళ్ళ కోసం కంటే మేము మాట్లాడమని అన్న అంబటి రాంబాబు ఆడలక్కల కోసం కంటే మేము మాట్లాడదు. పిఠాపురం చేసి కోరుకోవడం ఇలాంటి ఆటలు సాగు వర్గం మా దూరం వెళ్ళిన తర్వాత ఆటలాడించుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆడుకోమని. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎలా ఉండకూడదు, ఇక్కడి నుంచి పోటీ చేయాలి ఈ నియోజకవర్గం పిఠాపురం మళ్ళీ పిఠాపురంలో నుంచి పవన్ అంటే ఎక్కడ నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నాను? పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం పెడితే మళ్ళీ భీమవరం లాగా అయ్యే అవకాశం ఉంది, లేకపోతే పిఠాపురం గెలుపు 70-80 వేలు మెజార్టీగా గెలుస్తాడు. ఎందువల్ల? ఎందువల్ల ఇక్కడ అభిమానులు అలా ఉన్నారు అంటే మన పేరు అంటుంది కదా మామూలుగా ఓట్లు కొడాలని పిడియలు వాయించుకోవాలి అంతే, ఇంకేం లేదు అయిపోయింది సినిమా. అదేవిధంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫుల్ సపోర్ట్ పిఠాపురం ఎప్పుడైనా సరే ఇది పిఠాపురం అంటే మెగా ఫ్యామిలీ టికెట్ అని. అదే పిఠాపురంలో ఏదైతే ఉందో పిఠాపురం మామూలు వైఎస్ఆర్సీపీని ఓడించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఇవాళ ఇందులో లోన్కి వచ్చిన వాళ్ళు అందరూ వైఎస్ఆర్ వాళ్ళే, అదేవిధానికి గేట్లు దోసుకుని వచ్చిన వాళ్ళు అందరూ అభిమాను. చంద్రబాబు వ్యూహం ఏంటి ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యూహం ఎలా ఉండకూడదు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఎలా ఉంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంకేం చెప్పడం ఏమి లేదండి, అందులోని మాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం అంటే చాలా చాలా బీభత్సమైందండి, చెప్పతారు కదా మెగా ఫ్యామిలీ నియోజకవర్గం అండి. మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది? బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన బంపర్ మెజార్టీ మీద ఎక్కుతారు, కానీ మళ్ళీ భీమవరం పోటీ చేస్తారని మేము అనుకుంటా ఉన్నామండి. అయినా మా పిఠాపురం నుంచి పోటీ చేస్తే మాకు మరీ సంతోషం. అదేవిధంగా చూస్తే నేను పేరున్నాను అంటుడు ఏమో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వెనకాల మొత్తం ఫ్యాన్స్ అని తిరుగుతారు, కానీ ఓట్లు వేయడానికి ఎవరు ఓట్లు బ్యాంక్ అనేది లేదు అని అంటున్నారు. నాని గారు పిచ్చి ఎక్కేసి ఉన్నాడండి ఆయన, ఈసారి తరిగితే కూడేస్తారండి ప్రజలంతానే, పేర్ల నానిగారిని కూడేస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిలి కూడేస్తారండి ప్రజలంతానే. ఒక రైతులు కావచ్చు, ఒక ఉద్యోగం చేసుకుని ఉద్యోగత్తులు కావచ్చు, అలాగే ఎవరు చూసినా ఎవరికి కూడా ఏ సహకారం లేవండి. మొత్తం మీద రోడ్ల మీద వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా బైక్ మీద వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా నడుచుకుని వెళ్ళినా రాను అనుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరైనా సరే అమ్మ జగన్మోహన్ రెడ్డి నిన్ను బిడ్డిచ్చి కొడతాం మేము అన్నట్టుగానే ఉన్నారండి. అది అధికారంలో ఉంది కాబట్టి ఆయన కొట్టడానికి అవ్వటం లేదండి, అధికారం వచ్చే కోల్పోయిన వెంటనే కూడా పంపించేస్తారండి ఇంటికి. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సపరేట్గా? అది కలిసి రావడం అన్నది వాళ్ళది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానీ అక్కడ చంద్రబాబు గారు ప్రవాహం ఏమి ఉండదండి. అంత పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే అటేనండి ఎలక్షన్, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల దృష్టి ఎక్కువ ఉందండి. అయితే అంబటి రాంబాబు గారు అంటుంది కదా ఆల్రెడీ ఎవరు ఈ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటుంది దానిపై అంబటి రాంబాబు గారు ఏముందండి, అంబటి రాంబాబు గారు అలా కౌరులు చెప్పుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కౌరులతో సరిపెట్టాడు చెప్తే ఆయన ఆయన నియోజకవర్గంలో ఆయన మంచి పని చేసిందే లేదండి, ఆయన నియోజకవర్గంలో ఉన్న గోతులుగా పెట్టలేదండి మట్లు పోయలేదండి. అంబటి రాంబాబు గారు సంబరాలు చేసుకుంటూ అలా ఊరాన్ని తిరగడం అండి అంతే అండి. ఆల్రెడీ కోడెల నాని గారు కూడా అంటారు ఆల్రెడీ ఇది చిరంజీవి గారు ఆల్రెడీ ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఐక్యం చేశారు, ఈయన పార్టీ పెట్టాడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో పెట్టాడు అని అంటారు. కొడవల నాని గారు కొడవల నాని గారు అడిగారు మీరు ఇప్పుడు కొడవల నాని గారిని అక్కడ తిరగండి పెట్టండి ఆయనకి ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా నెగ్గాడు ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుని పార్టీలోకి వచ్చాడు
వచ్చి అందరూ ఎమ్మెల్యేగా నెగ్గాడు, ఎమ్మెల్యేగా నెక్కి వైసీపీలోకి వెళ్ళిపోయి అందరూ మళ్ళీ ఎమ్మెల్యే నెక్కి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటారు, మళ్ళీ చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఆయన నిజాతీగా ఉంటే, ఆయన నిజాతీ పుట్టి నిజాతీగా ఉంటే ఇంకెవరి గురించి మాట్లాడక్కర్లేదండి. ఆయన ఆయన నిజాయితీగా ఈయన వైసీపీ నుంచి మొదటిసారి కాదు కదండి ఎమ్మెల్యే అవుతా. ఫస్ట్ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. టీడీపీ నుంచి అయిన తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున ఇంకో పార్టీలో పోతాడు, ఆ పార్టీ లేకపోతే ఇంకో పార్టీలో పోతాడు. అలాంటి వాళ్ళు మాట్లాడడానికి మనకు అసలు ఇక్కడ ఏముందండి, ఏమీ లేదండి. వాళ్ళకి ఏదో నెగ్గారు ఇంటికి పోతారండి. ఒక 5-6 నెలల్లో ఎవరికైనా సాపు చెప్పుకుని ఇంటికి పోతారండి. మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం అందరూ కూడా వెళ్ళిపోతారండి. ఇక్కడ ఇదే పిఠాపురంలో మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కదని నిలబడితే అక్కడ గెలిచే అవకాశం ఉంది జనసేన. ఎవరండి ఇక్కడ పిఠాపురం? ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఉంది, దాన్ని కాదని మళ్ళీ ఇప్పుడు జనసేన వచ్చే అవకాశం ఉందంట. 100కి 100% అండి మెజార్టీ లెక్కేసుకోవాలండి. పిఠాపురంలో జనసేన పార్టీ అన్నాను, జనసేన పార్టీ 100కి 100% నెగ్గేసి ఉందండి పార్టీ. ఇప్పుడు అందులోనే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మా ఎమ్మెల్యే గారు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. ఎవరింటికి వెళ్ళరండి ఆయన, ఎవరి ఊరు వెళ్ళరండి ఆయన. ఏ కొద్ది గొప్ప పేకాడుకుంటారు, ఏదో కబ్బులు అవ్వుకుంటారు, ఎక్కడ కూర్చొని ఉంటారండి ఆయన. అందుగురించి ఇంకా ఆయనకి ప్రజల సమస్య ఏమి లేదండి. ఈ ప్రజల దగ్గర ఓటు అడగా కూడా ఎవరు వెళ్ళి పని లేదండి. రేపు పొద్దున్న మొత్తం ఓట్లన్నీ జనసేనకేనండి. అవునండి, ఇంకా అందు గురించి ఇక్కడ జనసేన గెలిపండి. జనసేన అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ జనసేనకి ఎలాంటి సపోర్ట్ చేస్తుంది, అదే రామ్ చరణ్ చిరంజీవి గారు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి గారు రావక్కలొద్దండి, రామ్ చరణ్ గారు వస్తే యువత కుర్రోళ్ళు ఇంకా ఊగుతారండి. వాళ్ళు ఆయన వాళ్ళతో పని లేదండి, పవన్ కళ్యాణ్ సరిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారు సరిపోతారండి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా వెనకాల ఏదో నడుస్తారు నాగేంద్రబాబు గారు, నాగబాబు గారు నడిస్తే చాలండి. పవన్ కళ్యాణ్ గారు అన్న చిరంజీవి గారు అన్నా ఆయనకి రావక్కలేదండి, ఆయన ఫీల్డ్ అయిపోయింది. ఆయన సినిమాలు తీస్తే చాలండి, వాళ్ళ తేరు వేరేయండి. ఆయన ఎప్పుడు వేరేగానే ఉండాలండి. ఆయన ఇక్కడ పవర్ స్టార్